చేసినప్పుడు కూడా వాళ్ళకు స్కిల్లింగ్ ఏదైనా ఒక స్కిల్లింగ్ నేర్పాలి. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి బ్యాంక్ రుణం అందించాలి, వాళ్ళు స్టార్ట్అప్లు పెట్టుకోవాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. వాళ్ళకు మనం 4 సంవత్సరాలు సేవ తీసుకున్న తర్వాత వారిని మామూలుగా పంపించకూడదని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రకమైనటువంటి అగ్నిపథ్లో పనిచేసి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్దర్ చదువుకోవాలంటే చదువుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరవచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరవచ్చు. అది కాకుండా వాళ్ళకు వస్తున్నటువంటి వాళ్ళకి 4 సంవత్సరాలుగా సైన్యంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అగ్నిపథ్ వీరుడు మరి ఏదో రకంగా మరి స్కిల్లింగ్ నేర్పేటువంటి ప్రయత్నము నేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మరి ఆ రకమైనటువంటి స్కిల్లింగ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, తనకి ఉద్యోగం కాదు 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి అవకాశం కూడా కల్పించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించి ప్రకటించడం జరిగింది. ఇది కంపల్సరీ స్కీమ్ కాదు కాబట్టి ఈ రకంగా మరి దీని మీద అనేక రకాల అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన పక్కన ఉన్నటువంటి కొన్ని దేశాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో గత 7-8 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు నుంచి కూడా చర్చ జరుగుతా ఉంది. సైన్యంలో అనేక రకాల నివేదికలు వచ్చాయి. మన సైన్యాధికారులు అనేక ఇతర దేశాలకు కూడా వెళ్లి అక్కడ ఈ పథకం అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా పరిశీలించి వచ్చారు. అన్ని దేశాలు పరిశీలించిన తర్వాతనే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికి వ్యతిరేకంగానో ఎవరికి అనుకూలంగా కాదు, దేశంలో దృష్టి పెట్టుకొని యువతలో ఒక క్రమశిక్షణ వస్తుంది. ఇందులో పనిచేస్తే జీవితంలో ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, జీవితంలో ఒక తన కాళ్ళ మీద తను నిలబడే అవకాశం ఉంటుంది, జీవితంలో తను అవసరమైనప్పుడు దేశ సేవ చేయాలనుకున్నప్పుడు దేశానికి అవసరమైనప్పుడు మరి వాళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇష్టమైనట్టుంటారు, ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు దేశానికి సంబంధించి రక్షణ విషయంలో వచ్చినప్పుడు వాళ్ళ రోజు మరి యుద్ధంలో కూడా మన దేశానికి సైన్యానికి అడ్డగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత. మరి ఈ రకంగా ఒక మంచి పథకం కేంద్ర ప్రభుత్వము వాలంటీర్ పథకం, ఇది కంపల్సరీ పథకం కాదు, వాలంటీర్ పథకాన్ని తీసుకొస్తే దీని మీద ఒక విధ్వంసం ఒక పథకం ప్రకారము మరి ఈ రకంగా జరుగుతూ ఉంటే చాలా దురదృష్టకరం. అక్కడ ప్రజలు కూడా ఎవరైతే రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ప్రజలు అహంకారాలు చేసుకుంటూ ప్యాసింజర్స్ పసి పిల్లలు నెట్టుకుని పరిగెత్తినటువంటి పరిస్థితి ఉంది. అలా సమాన్ కూడా వదిలేసి ఏదైతే ట్రైన్లు కాల్ చేశారో సమాన్ కూడా వదిలిపెట్టి పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం నుంచి కూడా వాళ్ళు ధర్నా చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఏదో చిన్న ధర్నా చేస్తామంటే ఆదిలాబాద్ లో అరెస్ట్ చేస్తారు, హౌజ్ అరెస్ట్ చేస్తారు, ఖమ్మంలో హౌజ్ అరెస్ట్ చేస్తారు మా నాయకుడిది. మరి ఈ రకంగా సోషల్ మీడియాలో గత నిన్న నుంచి కూడా ఈ కార్యక్రమం మీద ప్రచారం చేసుకుంటూ ఒక పథకం ప్రకారం కుట్ర చేసి రైల్వే స్టేషన్ టార్గెట్ చేయడం అనేటువంటిది, అందులో 40 మోటార్ సైకిళ్లు కాల్చారు. ఎవరివి? ప్యాసింజర్స్ పబ్లిక్ మోటార్ సైకిల్ కాల్చేయడం జరిగింది, షాపులు లూట్ చేశారు, సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం జరిగింది.
ఎవరు చేశారన్నది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కాబట్టి నిన్న కూడా చూసాం మనం, గవర్నర్ ఇంటి ముందు గత అనేక సంవత్సరాలుగా ఆ రకంగా మంటలు చూడలేపు, స్కూటర్లు కాల్చిన చూడలేదు. నిన్న కూడా జరిగింది, గవర్నర్ గేట్ దాకా వచ్చారు. మరి ఇది అందరూ కూడా, ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఏ రకమైనటువంటి కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే తప్పకుండా భారత ప్రభుత్వము చర్చించడానికి సిద్ధంగా ఉంది. మేము రైతులతో కూడా చర్చించాం, 11-12 సార్లు చర్చ చేశాం మా మంత్రి గారు. ఇది మొన్న ప్రకటించి కూడా 2 రోజులు కాలేదు. 2 రోజుల్లోనే ఈ రకమైనటువంటి వైలెన్స్ తయారు చేయడం మనలాంటి పెద్ద దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఇది ఏమాత్రం మంచిది కాదు. అందరూ సమ్మేళనంతో ఉండాలి. అది ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోకుండా జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 6 గంటల పాటుగా జరుగుతోంది రైల్వే స్టేషన్ ఉదయం నుంచి. రైల్వే కోచ్లు కూడా నిప్పు పెట్టారు. రైల్వే కోచ్లు మంటలు ఈరోజు ధ్వంసం అవుతా ఉన్నాయి. రైల్వే ప్రొటెక్షన్ కోర్స్ ల్యాండ్ ఆర్డర్ ఉండదు, కాపాడదు. వచ్చారు అది కూడా, అది వాళ్ళే చేశారు. ఇది ఎవరు అది కూడా ఉద్యోగం పో ఆపేటువంటి ప్రయత్నము. ల్యాండ్ ఆర్డర్ అయినప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉల్లి ప్రొటెక్షన్, ప్రాపర్టీ ప్రొటెక్షన్ చేస్తారు. సార్ ఎక్కడైనా సార్ జరగకూడదు అనే కోరుకుంటుంది. తెలిసిన తర్వాత కూడా నేను అనేది, అక్కడ ఆందోళన జరుగుతున్న తర్వాత కూడా సకాలంలో పోలీసులు రావాల్సిన అవసరం. నిన్నటి రోజు ఎందుకు జరిగింది చెప్పండి, నిన్న రాజ్భవన్ దాకా ఎట్లా వస్తారు? నిన్న రాజ్భవన్ దాకా వచ్చి రాజ్భవన్ ముందు మోటార్ సైకిళ్లు, అదేవిధంగా టైర్లు ఎంత కాల్స్తారు? ఈ మధ్య ఎప్పుడైనా చూసాము మనం? నేను అర్థలేదు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. నేను చెప్తా ఉన్నా, ఈరోజు మా సంజయ్ గారు బాసర్ ఐటీకి IIT వెళ్దామంటే అరెస్ట్ చేస్తారు. అది హైదరాబాద్ లో ధర్నా ఉంటే మా బాబురావు గారిని ఆదిలాబాద్ లో అరెస్ట్ చేస్తాం. మరి ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి అంటున్నాం. ఇంత వివక్షత ఎందుకు ఈరోజు? మరి ఎక్కడ జరుగుతుందని తెలుసుకోవాల్సిన అవసరం. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న మేము, తక్షణమే అగ్నిపథ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. పాత విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానం ప్రకారంగా సైనికుల నియామకాలు జరగాలి. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పిలిపించిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు సహకరించారు, ఎంఐఎం వాళ్ళు కూడా అందులో గూడు పుట్టాను అని కిషన్ రెడ్డి బుద్ధి లేకుండా మాట్లాడుతుండ్రు. కిషన్ రెడ్డి అంటే కొంచెం జ్ఞానంతో మాట్లాడతాడు అనుకున్నా. పోనీ సికింద్రాబాద్లో మేము చేసినాం. నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసిలో బస్సులు పగిలినాయి, రైళ్లు తగులబడ్డాయి, ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేశారు. యూపీలో యోగి ప్రభుత్వం ఉంది, బుల్డోజర్ ప్రభుత్వం ఉంది. యోగి మోడీ ఇద్దరు ప్రాతినిధ్యం వహించే వారణాసి, ప్రధానమంత్రి ఎక్కడి నుంచి అయితే ఎన్నికయ్యిండో ప్రధానమంత్రి పార్లమెంటు నియోజకవర్గంలో వేలాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపినరు. రైల్వే కార్యాలయాలను పగులగొట్టారు, ఆర్టీసీ బస్సులను పగులగొట్టారు. వేలాది మంది యువకులు ఈరోజు వారణాసిలో నిరసన తెలుపుతారు. మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందా? బుద్ధున్నా లేదని మాట్లాడేటప్పుడు, ఆరోపణ చేసేటప్పుడు. ఇక వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతాడు, సరే ఆయనకు ఉన్న అవగాహన గంతే, ఆయన గురించి చెప్పడం లేదు. కానీ బాధ్యత కలిగిన కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పిలుపించింది, టీఆర్ఎస్ సహకరించింది, ఎంఐఎం అందులో చేరింది, ఏం మాటలు ఇవి? అర్థం పర్థం ఉండే మాటలేనా? రాజకీయాలు మాట్లాడే సందర్భమా?
అసలు జరిగిన సంఘటనను తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అమిత్ షా దగ్గర పోయి కూర్చొని ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించి ఆ కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం ఇప్పించనుంటే మానవత్వం దాటుకున్నట్టు ఉంటుండే. అంతే తప్ప ట్విట్టర్లో వాడేవాడు పోస్ట్ పెడతాడు, దానికి రియాక్ట్ అవుతాడు. వీళ్ళిద్దరు చూడు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తే ఇద్దరం కలిసి దొంగ నాటకాలు ఆడదాం, యువకుల జీవితాలతో చెలగాట ఆడదాం, నాకిన్ నోట్లు నీకిన్ నోట్లు అని డబ్బా పెట్టుకొని బిచ్చం ఎత్తుకుంటుండ్రు. విద్యార్థుల యొక్క పోరాటాన్ని చనిపోయిన యువకుడిని అడ్డం పెట్టుకొని ఓట్ల రాజకీయం చేయడం అత్యంత నీచాతి నీచమైన చర్య. ఈ నీచమైన చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ను, బీజేపీని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. ఇవాళ 10 రాష్ట్రాలలో తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ తీవ్రమైన ఆందోళనకు కారణమైన అగ్నిపథ్ అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని దేశ స్థాయిలో విస్తృతంగా చర్చలకు అవకాశం ఇచ్చి యువకులతో సమ్మేళనాలు ఏర్పాటు చేసి మేధావులతో విశ్లేషించి పార్లమెంటులో చర్చించి ఒక చట్టబద్ధమైన ప్రజలకు విశ్వాసం కలిగించే చట్టాలను చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా శవాల మీద పేలాలు ఏర్కతిన్నట్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల డ్రామారావు గారు నాటకాలు ఆపి దీనికి సంబంధించిన సహకరించే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం పేరు మీద నువ్వు మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో, తక్షణమే ఆ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూడడం అనేది నీచమైన చర్య. మరి నిఘా వ్యవస్థలు ఏం గాడిదలం కాస్తున్నాయి, పండ్లు దొంగతున్నాయి, నాయకులు ఎక్కడ పోతున్నారు, వాళ్ళు వెనకాల పెట్టిరా. నిజంగానే కొన్ని సంస్థలు ఇట్లాంటి కుట్రలు చేస్తుంటే తిప్పికొట్టాల్సిన బాధ్యత కేంద్ర నిఘా సంస్థలకు, రాష్ట్ర నిఘా సంస్థలకు లేదా? ఇట్లాంటి తలతిక్క మాటలతో ఇంకా దీన్ని గందరగోళానికి చేస్తారు. అందుకే ఈరోజు అక్కడ మా దొంతి మాధవరెడ్డి గారు, రాకేష్ ఎక్కడైతే చనిపోయిందో అక్కడ కావాల్సిన దహన సంస్కారాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. నేను ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇప్పుడు బయలుదేరుతున్న వరంగల్కి. ఇలాంటి పరిస్థితులు రావద్దని కోరుకుంటున్నాం. నేను విజ్ఞప్తి చేస్తున్న యువకులకు, హింస మనకి ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపించదు, శాంతియుతంగా కొట్లాడదాము, శాంతియుతంగా మన సమస్యలు పరిష్కరించుకుందాము. 100% ఆందో ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వాలతో కొట్లాడుతున్న యువకులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నెలల తరబడైనా మనం పోరాటం చేద్దాం, ప్రభుత్వం మెడల్ వంచుదాం, ఎవ్వరు తొందరపడి ఆవేశానికి లోనయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకోకండి. ప్రభుత్వ ఆస్తులు అంటే మన ఆస్తులే, వాటిని విధ్వంసం చేస్తే తిరిగి పన్నుల రూపంలో మన మీదనే భారం పడుతుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను ప్రజలకు వివరించుకుంటూనే పోలీస్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి, సానుభూతి తెలపడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ఢిల్లీ నుంచి, ఏఐసిసి నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను ఇప్పుడు వరంగల్కు బయలుదేరి అక్కడ దొంతి మాధవరెడ్డి గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని రకాలుగా అండగా నిలబడడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. నేను కూడా వరంగల్ బయలుదేరి రాకేష్ కుటుంబానికి అండగా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందుకే కేసీఆర్ని 25 లక్షలు కాదు, ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా, కేంద్ర ప్రభుత్వానికి కూడా 1 కోటి రూపాయలు, ఒక ఉద్యోగం ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారి ఆఫీస్ నుంచే లేఖలు రాస్తాం, నేను రాస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ స్థాయిలో. ఈరోజు ప్రభుత్వం యొక్క అనాలోచితమైన నిర్ణయాల మీద ఎవరైతే పోరాటం చేస్తారో, ఎవరైతే కొట్లాడుతారో, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు, వాళ్ళ మీద ఏ కేసులు పెట్టినా కూడా రేపు వాళ్ళ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారవుతాయి. కాబట్టి బేషరతుగా ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగిన సంఘటనలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సానుభూతితో పరిశీలించి ఎవరి మీద కూడా కేసులు పెట్టొద్దు, ఒకవేళ కేసులు పెట్టినా కూడా తక్షణమే ఉపసంహరించి వాళ్ళతో చర్చించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.